విజయనగరం జిల్లా కొత్త వలస మండలం ఉత్తరపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమైన ప్రజలకు వారి వద్దకు వెళ్లి కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కొత్త వలస సీఏ జి గోవిందరాజు. ఫస్ట్ మొదట్లో వ్యాక్సినేషన్ రాగానే దాని మీద చాలా అపోహలు ఎక్కువయ్యి చాలా మంది వ్యాక్సినేషన్ వేసుకోలేదు. ఈ రోజు వ్యాక్సినేషన్ దొరకట్లేదు, మీకు తెలుసు కదా, దొరకట్లేదు కాదు టైం పడుతుంది. ఒకప్పుడు వేసుకోండి అంటే దాని మీద అపోహలు ఎక్కువ, ప్రెగ్నెంట్ వేసుకోకూడదు, ఎవరు వేసుకోకూడదు అని అన్నారు. నేను మా పోలీస్ అంతా కూడా రెండు వ్యాక్సిన్ వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుంటామంటే ఎవరు వ్యాక్సిన్ దొరికే స్థితిలో లేదు. రోజు చెప్తున్నారు కదా ఆక్సిజన్ లేదని, బెడ్ల కొరతని, లక్షలు పెట్టిన మనకి దొరికే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ అర్థం చేసుకొని అలాగనే భయపడిన అవసరం లేదు. ఏదైనా మనం వింటారు మన మనోధైర్యాన్ని మించిన మందు లేదు. ఏదొచ్చినా భయ మనం ఎప్పుడైతే భయపడుతున్నామో మన లోపల ఉండే వ్యాధి నిరోధక శక్తి చనిపోతూ ఉంటుంది. అప్పుడే మనకు ఆ ఉన్న తీవ్రత వైరస్ కన్నా మనం భయం ఎక్కువ పెడితే ఎక్కువ మనం ప్రయాణం చేయవచ్చు. ఏది వచ్చినా భయపడదు. పొరపాటున మనకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఏం చేయగలరా? ఏదో జాగ్రత్త వహించాలా, ధైర్యం ఉండాలా. ధైర్యాన్ని కోల్పోతున్నామంటే అది అది విపరీతంగా మనం పరిమితం చేస్తాం. మన ధైర్యమే ఉంటే నార్మల్ ఉంటుంది. కాబట్టి ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ అనగా ముందస్తు చర్యలు, మాస్క్ ధరించడం కానీ, శానిటైజ్ చేయడం కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం కానీ, ఇవన్నీ మనం తీసుకోవాలి. సేమ్ టైం ధైర్యంగా ఉండాలి. మన మనోధైర్యాన్ని మించిన మందు లేదు. మన ధైర్యంగా అంటే ఏమీ చేయలేదు. ఎప్పుడైతే భయపడుతుంటామో మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత వచ్చింది, అప్పుడు పాజిటివ్ అని వచ్చింది. వచ్చేటప్పటికే సగం ఎలర్ట్ అయినప్పటికే ఆల్రెడీ లోపల లంగ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటామో, వ్యాక్సినేషన్ వేయించుకుంటామో, వేడి నీళ్ళు తప్పనిసరి తాగుతామో, ఈ ఆవిరి వేడి నీళ్ళు ఆవిరి తప్పనిసరి ధరించండి, పీల్చండి, తప్పనిసరి ఇవన్నీ పాటించండి. రోజుకు 2 పూటలు తెల్లవారులేసి